చొప్పదండి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్, 105 మంది విద్యార్థులకు అస్వస్థత. భూపాలపల్లి జిల్లాలో మిర్చి పంటకు తెగుళ్లు, తోటలు దున్ని తొలగిస్తున్న రైతులు. ఆరున్నర కోట్లతో హోల్సేల్ మార్కెట్ నిర్మాణం, 6 నెలల క్రితం ప్రారంభమైన తీయని తాళం. మలయాళ గురుకుల పాఠశాలలో కరోనా, 9 మంది విద్యార్థులకు పాజిటివ్. లిక్కర్ డిపోలో హమాలి పనికి 6 లక్షలు, పోస్టుల భర్తీలో టీఆర్ఎస్ నేతల దోపిడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్తో 105 మంది విద్యార్థులు అస్వస్థ పాలయ్యారు. ఇందులో 35 మంది విద్యార్థులను కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు. మిగతా వారిని స్కూల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. పాఠశాలలో మొత్తం 400 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం క్యాబేజీ కూరతో అన్నం తిన్న కొద్దిసేపటికే కడుపు నొప్పి వచ్చి వాంతులైనట్లు విద్యార్థులు చెప్తున్నారు. చొప్పదండి బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్కి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్కి తెలుసుకుందాం. వెంకటేష్, అసలు ఏం జరిగింది? కరీంనగర్లో చికిత్స పొందుతున్న బాలికల పరిస్థితి ఎలా ఉంది? సాకేత్, ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఈ చొప్పదండి బాలికల సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులంతా ఒక్కసారిగా తీవ్ర కడుపు నొప్పి మరియు వాంతులతోటి బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళంతా కూడా విద్యార్థులు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అందరూ కూడా ఒకటే మాట, ఈరోజు మధ్యాహ్నం క్యాబేజీ కూర, తర్వాత ఎగ్ తర్వాత సాంబారు పెరుగు, ఈ 4 రకాల ఫుడ్ మెనూ తోటి వాళ్ళు భోజనం చేశారు. దాంట్లో వాళ్ళు చెప్తున్న కామన్ పాయింట్ ఏంటంటే ఈరోజు తిన్న క్యాబేజీ పప్పు ఒకటి సరిగా లేదు, తర్వాత ఎగ్గులు కూడా ఈరోజు పెట్టిన ఎగ్గులు కూడా రంగులు మారిపోయి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ కారణంగానే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని చెప్పి వాళ్ళంతా అనుమానిస్తున్నారు. దాదాపు 400 పైచీలకు, దాదాపు 420 మంది ఆ స్కూల్లో ఉన్నారు. మొత్తం కూడా అమ్మాయిలు వేరు వేరు గ్రామాలకు చెందిన వాళ్ళు ఇక్కడే ఇదే స్కూల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు. వీళ్ళంతా కూడా ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు భోజనం చేశారు. తర్వాత క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత 3 గంటలకు 1 బై 1 ఫస్ట్ మొదట్లో ఒక 10 మంది విద్యార్థులు తీవ్రంగా కడుపు నొప్పితోటి బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. వాళ్ళని వెంటనే చొప్పదండి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చొప్పదండి ఆసుపత్రి 24 గంటల హాస్పిటల్ అయినప్పుడు కూడా అక్కడ టైంకు డాక్టర్ లేకపోవడం, కేవలం నర్సులు మాత్రమే ఉండడంతో వాళ్ళని పుట్అవుట్న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరికొంతమంది ఇట్లా దశల వారీగా చాలా మంది విద్యార్థులకు, దాదాపు 105-110 మంది దాకా విద్యార్థులు ఇట్లాంటి లక్షణాలతోటి బాధపడుతూ ఉన్నారు సాకేత్. వాళ్ళందరినీ కూడా దాదాపు 35 మందిని ప్రజెంట్ కరీంనగర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా కొంతమంది, చాలా మంది ఇప్పటికీ తీవ్రమైన కడుపు నొప్పితోటి బాధపడుతున్నారు, వామిటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు డాక్టర్లు మాత్రం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విషయంపై బెంగళూరు నుంచి గంగుల కమలాకర్ కూడా వివరాలు తెలుసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చాలా మంది కూడా, మనం కరోనా తర్వాత పరిస్థితులు చూస్తే చాలా చోట్ల కూడా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులు రకరకాల ఆందోళన చేస్తున్న సంఘటనలు. ఇప్పుడు మనం ఈ సంఘటన బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు జగిత్యాల జిల్లా తాటిపల్లిలో కూడా అది సేమ్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 9 మంది విద్యార్థుల అమ్మాయిలు కరోనా బారిన పడ్డారు. గతంలో గుండ్లపల్లి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో కూడా చాలా మంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో మంచినీళ్లు సరిగా లేవు, తర్వాత ఫుడ్ సరిగా లేదు, తర్వాత వసతులు సరిగా లేవు, పాములు వస్తున్నాయని చెప్పి ఆందోళన చేశారు. తర్వాత జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ లో కూడా చాలా మంది పేరెంట్స్ తో కలిపి విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి నుంచి ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ రోజు సంఘటన సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరిగిన సంఘటన విద్యార్థుల ఆరోగ్యాలను కావచ్చు, తర్వాత వాళ్ళ ప్రాణాలను కూడా పరంగా పెట్టి కనీసం ఆహారం ఇచ్చేటప్పుడు ఆ ప్రిన్సిపాల్ గానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ కనీసం చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దాదాపు అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలతో వచ్చుకుంటే అమ్మాయిలు చాలా కొద్దిగా డెలికేట్ గా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా తొందరగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జరిగిన ఘటన మీద విచారణ జరిపించాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటేష్, ఫుడ్ పాయిజన్ పై అక్కడ స్కూల్ టీచర్లు ఏమంటున్నారు? స్కూల్ టీచర్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కూడా కావచ్చు, ఇప్పుడు మనకు వీళ్ళతో పాటు విద్యార్థులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళంతా కూడా వాళ్ళు సస్పెక్ట్ అదే చేస్తున్నారు. కేవలం ఆహారం తిన్న తర్వాతనే ఈ కడుపు నొప్పి కానీ వామిటింగ్లు వచ్చినాయి కాబట్టి వేరే కారణాలు ఏమి ఉండకపోవచ్చు.
ఆహారంలోనే ఏదో సం జరిగి ఇట్లా విద్యార్థులంతా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకటిన్నర దాకా పిల్లలు బాగానే ఉన్నారు, ఉదయం క్లాసులు విన్నారు, తర్వాత ఒకటిన్నరకు భోజనం చేసిన తర్వాత 3 గంటల తర్వాత మాత్రమే ఇట్లాంటి లక్షణాలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి కేవలం ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుంది, దాని మీద కూడా మేము విచారణ చేస్తామని చెప్పి చెప్తున్నారు సాకేత్. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మిగతా అప్డేట్ చూస్తే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి, ఘనపురం మండలాల్లో మిర్చి పంటకు తెగుళ్లు వచ్చింది. దీంతో మిరప తోటల్ని దున్ని తొలగిస్తున్నారు రైతులు. పంట చేతికొచ్చే సమయంలో తెగుళ్లు వచ్చి మొత్తం పాడైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు రైతులు. ఇప్పుడు నా ఒక్కందేం కాదు, ఈ చుట్టూ ఊళ్ళో కనీసం 99% మొత్తం తోడైపోయింది ఇప్పటికి. ఇంతవరకు ఏవో కానీ వ్యవసాయ అధికారులు ఇంత ఒక్కరు కూడా స్పందన లేదు. ఇలా అయితే మా పరి వ్యవసాయం చేసుడు దండగా. నేను దగ్గర పీజీ చేసిన ఉద్యోగాల దగ్గర వ్యవసాయం చెప్తాను. పోయినసారి ఆ పత్తి పెడితే 2 లక్షల నష్టం జరిగింది. నా 3 పిల్లలు ఇప్పుడు చదివియన్నా లేకపోతే నేను బతకన్నా అసలు మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దీని మీద నిద్ర మేలుకొని ఆ వ్యవసాయ అధికారులను పిలిపించి మరి ఈ నష్టం ఏంటిది, ఈ తామర పురుగు నష్టం ఏంటిది, ఈ వీరు పురుగు నష్టం ఏంటిది, ఈ వీరుకుల నష్టం ఏంటిది అనేది అడగాలని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాం. ఒక అధికారి కూడా మాకు వచ్చి ఈ రెవెన్యూలు అని వీళ్ళు కానీ ఎవరు కానీ ఈ వ్యవసాయ శాఖలు ఎవరు మాకు సహకరించి ఈ మందు కొట్టు ఇది కొడితే బాగుపడతావు అని చెప్పేసి ఎలాంటిది కూడా చెప్తలేరు. చెప్పుకున్నా మాకు లక్షలు పెట్టేదే లాస్ అయిపోయినాం. ఈ తామర పురుగు విపరీతంగా ఉన్నది, విపరీతంగా ఉండి చెట్టును మొత్తం పీచుక తింటాంది, తిని వేరుకుళ్ళు ఉదల్లా వేరుకుళ్ళు వచ్చి మొత్తానికి చచ్చిపోతాయి. రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు ఏం తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డుపై ధర్నా చేశారు. సర్కారు వెంటనే వడ్లు కొనుగోలను స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైతులను అదుపు చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు. రైతులు పండించినటువంటి ధాన్యము రోడ్ల మీద పూసుకొని, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినా కూడా మా తండ్రి తాతల నుంచి కూడా రోడ్ల మీద పూసుకొని రైతులు మరణించినటువంటి రోజు ఈ ప్రభుత్వంలో ఇదే మొదటి రోజు అని మేమందరం కూడా ప్రభుత్వానికి, ప్రతి ఒక్క రైతు ఈ భారత గడ్డ మీద ఉన్నటువంటి రాజ్యాంగం మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రైతు బిడ్డ కూడా కృషి చేసి పండించి తీర సమయానికి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే ఇవాళ సరిగ్గా 30 రోజులు గడిచిపోయింది అయ్యా. అనేక విధాలుగా అనేక కష్టాలు పడి అడగండ్ల ఆనలకు రైతు జీవనాలు రోడ్ల మీద వెళ్ళిపోతున్నాయి, రైతుల కుప్పల మీద. మన పెద్దలు, మన నాయకులు వీళ్ళంతా కూడా కళ్ళతో చూసి కనీసం ఒక్క రైతు ఇంటికన్నా వచ్చి అయ్యా బిడ్డ ఈ రైతు ఎలా చనిపోయాడు అనేటువంటి మాట ఎవరన్నా వస్తే గానా మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతాం. ఈరోజు మా కడుపు మంట మండి ఒక పైసలు లేక లాగోడు పెట్టి చదువులు లేక ఎలాంటి మా సౌకర్యాలు లేక రైతు యొక్క దీనస్థితిని గమనించాలని చెప్పి ఒక తీవ్రత భావంతో ప్రభుత్వాలు కన్ను తెరవాలి. దయచేసి కన్ను తెరిచి మాకు మేలు చేసుకుంటూ రైస్ మిల్ దగ్గరికి పోతే రైస్ మిల్లు ఐకేపీలు కానీ మరి కోఆపరేటివ్ సొసైటీలు కానీ ప్రధానంగా రైతుకు పనిచేస్తున్నాం అంటున్నారు, రైతును బొందబెడుతున్నారు. ఇది నిజాన్ని తెలుసుకోవడానికి మా ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చాము. దయచేసి కనికర భావంతో ఈ రైతులకు మేలు కోరాలని చెప్పి మా యొక్క వినతిని తీసుకొని వెంటనే స్పీడ్ పెంచి వడ్లు కొనుగోలు చేయాలి. కానీ ఇలా రైతు బిచ్చగానిలాగా మీరు చూస్తున్నారు కాబట్టి అది మానుకోండి. దేశానికి అన్నం పెడుతున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం, ఎవరిని కొంపముంచుతలేం, మోసం చేస్తలేం, కృషి చేస్తున్నాం. అనేక రకాలైన ధాన్యం కొనాలంటూ జగిత్యాల జిల్లా వెలగటూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు పాసిగామ రైతులు. గ్రామం నుంచి ట్రాక్టర్పై వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతోనే తాము పంట పండిస్తే ఇప్పుడు గ్రేడ్ బి వడ్లంటూ కొనడం లేదన్నారు. వడ్లు కొనేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు రైతులు.
పంట వండిచి అప్పులపాలై మేము అట్లు కొనపోతే మందు దాయి సచ్చురే ఉన్నాం సార్ మాకేం పెట్టువాడిలో అందుతలో పైసలు మేము అట్లు కొనపోతే మందు దాయి సచ్చురే ఉన్నాయి నిలబడిన రోలే కోసి ఆ కూడడానికి మిల్లర్లు గాని ఆఫీసర్లు గాని సహకరిస్తలేదు కటింగ్ చేసుకుని తీసుకున్నారు కదా కటింగ్ లేదు కొనుగోలు లేదు క్రెడై తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ నల్గొండ నూతన అధ్యక్షుడిగా బండారు ప్రసాద్ ని ఎన్నుకున్నారు సభ్యులు. దేశంలో బిల్డర్స్ కస్టమర్లకు అనుకూలంగా ఉంటూ పనిచేసే సంస్థ క్రెడై అన్నారు సభ్యులు. సంస్థ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఈ నెల 23న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. క్రెడై అనే సంస్థ ఇటు బిల్డర్స్ గానీ అదేవిధంగా కస్టమర్లకు గానీ ప్రభుత్వానికి గానీ అనుసంధానంగా ఉండే విధంగా కృషి చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కస్టమర్ల కూడా వారి బాగోగుల కోసం కూడా క్రెడై కృషి చేస్తుంది. ఈ నెల 23వ తారీఖు కూడా హైదరాబాద్లో మీటింగ్ కూడా ఉండటం, ఈ క్రెడై లాంటి సంస్థ నల్గొండలో కూడా ఏర్పాటు కావటం మనందరికి కూడా గర్వకారణం. ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్ సిస్టంలో ప్రపంచీకరణ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న అనేక రకాల బిల్డింగ్ల గురించి మనం చూస్తూ ఉన్నా, అలాంటి ఒక అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న జిల్లాలో కూడా విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం నల్గొండలో కూడా జరగాలని కోరుకుంటూ 2006వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ రంగం కానీ ఒక వ్యవస్థీకృత దిశగా సాగుతుంది. దాంట్లో భాగంగా క్రెడై ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పించాలి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి బిల్డర్లకి అది ఒక సెక్యూరిటీని ఒక వ్యవస్థీకృత విధానంలో పనిచేసేలాగా కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా తెలంగాణ ఒకప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పోయి అక్కడ వ్యాపారం చేద్దామనే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున తెలంగాణ అనేది భారతదేశానికి ఒక రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగానికి ఒక అడ్డాగా. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ర్యాలీ నిర్వహించారు బీజేపీ దళిత మోర్చా కార్యకర్తలు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా రాష్ట్ర సర్కార్ వ్యాట్ తగ్గించడం లేదని నిరసన తెలిపారు. ప్రభుత్వం తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్ర బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ. వ్యాట్ తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నడుపుకునే బండ్ల దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరెక్కడున్న ముఖ్యమంత్రులు ఇలా వ్యాడును తగ్గించడం జరిగింది. ఈ రాష్ట్రానికి వస్తే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నా కానీ నువ్వు పట్టించుకునే పాపాన పోలేదు, కార్మికులను దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఓనర్లను దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా వ్యాడు తగ్గించాలని చెప్పి కూడా ఈ యొక్క యూనియన్ పరంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ తగ్గించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్ని యూనియన్ల తరఫున కూడా ఖచ్చితంగా అప్పులతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగి శోభ. ధాన్యం కొనకుండా సీఎం కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాడ్ తగ్గించాలని కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో బీజేపీ దళిత మోర్చా నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. సర్కార్ తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ తాగుబోతు ముఖ్యమంత్రి ఇంకా కళ్ళు తెరతలేడు, ఇంకా సోయికొత్తలేడు. కేంద్ర ప్రభుత్వము డీజిల్ పైన పెట్రోల్ పైన వ్యాట్ తగ్గించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించుకోలేదు? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నది నా దళిత సోదరులు. వాళ్లకు ఎట్లాగో నువ్వు ఉద్యోగాలు ఇస్తలేవు, వాళ్ళు ఆటో నడుపుకొని ట్రాక్టర్లు నడుపుకుంటూ టాటా ఏసీలు నడుపుకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్న వాళ్ళపైన ఈ పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. నౌకర్లు ఇచ్చే సోయిలేనోడా కనీసం ఈ వ్యాడ్ను తగ్గించి కొంచెమన్న వాళ్ళపైన భారం తగ్గించాలని చెప్పి కేసీఆర్ అనే వ్యక్తి దళిత ద్రోహి. ఈ రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి కేసీఆర్ మొండి వైఖరి పక్కకు పెట్టి పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధరలపైన పెంచిన వ్యాట్ను తగ్గించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజా ఉద్యమాలతోనే ఏ ప్రభుత్వమైనా జీరోగాక తప్పదు, కాబట్టి పేద ప్రజల బతుకులతోని ఆడుకోవద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దిగి రావాలి. ప్రజలు కట్టే పన్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కడుతుండ్రు, కాబట్టి నీ బాధ్యతను నువ్వు మర్చిపోయి
కనీసం పెట్రోల్ డీజిల్ ధరల మీద ఏ మాత్రం మాట్లాడతలేవంటే ఇంతకంటే దురదృష్టవంతం ముఖ్యమంత్రి మాకు లేడు అసలు ఉన్నడా లేడా అన్న ఒక అనుమానము ఈ రోజు కలుగుతంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విచ్చలవిడిగా నకిలీ ఫెర్టిలైజర్ మందులు అమ్ముతున్నారని మండిపడ్డారు ఆదిలాబాద్ జిల్లా కాచకంటి గ్రామానికి చెందిన రైతు నకిలీ మందులతో నష్టపోయాడు దీంతో రైతును పరామర్శించారు పాయల్ శంకర్ నకిలీ మందులు వాడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ మహానగర ప్రజల కోసం 6.5 కోట్లతో హోల్సేల్ రిటైల్ మార్కెట్ నిర్మించారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ మార్కెట్ ప్రారంభించారు ఇప్పటికీ 6 నెలలైనా గేటు తాళం తీయడం లేదు ప్రణాళిక లేకుండా మార్కెట్ నిర్మాణం చేశారని వ్యాపారులు మండిపడుతున్నారు వరంగల్ మహానగరంలో హోల్సేల్ మార్కెట్ మొదట హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని సీకేఎం హాస్పిటల్కు దగ్గరగా ఉండేది పెరిగిన జనాభాకు తగినట్లుగా సదుపాయాలు లేకపోవడంతో కొన్నేళ్ల కిందట గుట్ట కింద పాత గ్రెయిన్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేశారు 96 మంది హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు తగినట్లు నిర్మాణం చేశారు సిటీలోని వివిధ ప్రాంతాల్లో చిరు వ్యాపారం చేసేవాళ్లు ఈ హోల్సేల్ మార్కెట్ నుంచే కూరగాయలు తీసుకెళ్లి అమ్ముతుంటారు రాత్రి 12 గంటల నుంచి డీసీఎంలు లారీల్లో కూరగాయలు ఇక్కడికి వస్తుంటాయి ప్రస్తుతం ఈ మార్కెట్ సరిపోవడం లేదు దీంతో వ్యాపారులు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు మార్కెట్లో చోటు సరిపోక చాలా మంది వ్యాపారులు బయటే కూరగాయలు అమ్ముతున్నారు ఇక్కడే ఉన్న పాత గ్రెయిన్ మార్కెట్ ను ఎనుమాములకు తరలించడంతో పూర్తి స్థాయిలో కూరగాయల మార్కెట్ కొత్తగా నిర్మించాలని అనుకున్నారు పాత గ్రెయిన్ మార్కెట్ లో కొంత భాగంలో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ నిర్మించారు కానీ కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చేసరికి రాజకీయాలు చోటు చేసుకున్నాయి పాత గ్రెయిన్ మార్కెట్లోని 5 ఎకరాల్లో హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు కలిపి మోడర్న్ మార్కెట్ ఏర్పాటు చేయాలనుకున్నారు అయితే అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అందులో 2.5 ఎకరాలు ఆయుర్వేద హాస్పిటల్ కేటాయించారు దీనిపై అప్పట్లో వ్యాపారులు ఆందోళన చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మరోసారి మోడల్ మార్కెట్ తెరపైకి వచ్చింది మొదట 36 లక్షలతో నిర్మాణం చేసినా పూర్తిగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు అభ్యంతరాలు తెలిపారు దాన్ని మార్చడంతో ఈ నిధులు వృధా అయ్యాయి మళ్ళీ 6.24 కోట్లతో కొత్తగా మార్కెట్ నిర్మించారు దీన్ని కార్పొరేషన్ ఎన్నికల ముందు ఈ ఏడాది ఏప్రిల్ 12న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ మార్కెట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు ఆ రోజు ఓపెనింగ్ కోసం తెరిచిన తర్వాత వేసిన తాళం మళ్ళీ ఇప్పటి వరకు తీయలేదు మార్కెట్ ను అక్కడికి షిఫ్ట్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు మనకు లోపలికి వచ్చేందుకు వెహికల్స్ బయటకు వెళ్లేందుకు 2 మార్గాలు 4 గేట్లు వాచ్మెన్ ఇట్లా దీనికి సెక్యూరిటీ ఇట్లా బందోబస్తు అన్ని తీరులు ఉండి మా వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలా మాకు సౌకర్యం లేదు పాత కూరగాయల మార్కెట్లో 96 మంది హోల్సేల్ వ్యాపారులుంటే 82 షాపులే నిర్మించారు పూర్తి స్థాయిలో నిర్మాణం లేవని వ్యాపారులు అభ్యంతరం తెలపడంతో మరో 63 లక్షలతో మిగిలిన అదనపు గదులు నిర్మిస్తామని కేటీఆర్తోనే శంకుస్థాపన చేయించారు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు దీంతో వ్యాపారులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు 6.30 కోట్ల తోటి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఇలా ఈ నిర్మాణంలో ఉన్న స్థలంలో 82 షాపులే పెట్టినాయి మేము 91కి గాను 91 కమిషన్దారులకు గాను 82 షాపులే పెట్టినాయి ఇది నిర్మాణం జరిగేటప్పటి నుంచి మేము మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం ఏ ఒక్క మార్కెటు 7 నుంచి 8 ఎకరాలకు తక్కువ లేదు కానీ మాకు వచ్చేసరికి ఇది ఏమైంది 2.5 ఎకరాలే ఉన్నది కొత్త మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం చేయడం కష్టమంటున్నారు వ్యాపారులు కూరగాయలతో వచ్చే భారీ వాహనాలు లోపలికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు గదుల నిర్మాణం కూడా శాస్త్రీయంగా లేదని సరిపోవని జనానికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు ప్రణాళిక లేకుండానే మార్కెట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకు వెహికల్స్ పెట్టుకుని వ్యాపారం చేసేటట్టుగా జాగా లేదండి మళ్ళా మేము బెయ్యి కూడా మళ్ళా రోడ్ల మీదనే వ్యాపారం చేసుకుని మేము జీవనోపాధి గడపాలని ఉంటది పార్కింగ్ బాగా తక్కువ ఉన్నదండి చూడండి మీరే చూడండి ఇక్కడ వచ్చి లోపల చూడండి మళ్ళా ఆ పాత మార్కెట్ల లెక్కనే అక్కడ 3 మార్కెట్లు 4 మార్కెట్లు మాట్లాడుకుంటున్నాం పక్కనే ఉన్న ఆయుర్వేద హాస్పిటల్లో కొంత స్థలం తీసుకుని అవసరమైన గదులను నిర్మాణం చేస్తామని అధికారులు చెప్పారంటున్నారు వ్యాపారులు రాష్ట్రంలో మిగతా మార్కెట్లతో పోలిస్తే చాలా తక్కువ స్పేస్ లో కట్టారని చెబుతున్నారు తాము పాత మార్కెట్ ఖాళీ చేస్తే అక్కడ 24 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సర్కార్ భావిస్తోందంటున్నారు
పక్కన ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఆ గోడలో వాళ్ళకి ప్లేస్ వేస్ట్ ఉన్నది, ఆ ప్లేస్ కూడా మాకు కేటాయించి ఆయన కూడా రూములు కడతామని చెప్పి మాకు వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇష్యూస్ ఏంటంటే మా మార్కెట్ మాకు అందరికి అనుకూలంగా మాకు ఉంటేనే వ్యాపారంలో వ్యాపారస్తులం పోతామని చెప్తే మాకు అనుకూలంగా ఉన్నట్టే కట్టిన కడుతున్నామని చెప్పి చెప్పిండ్రు. అనుకున్నట్టే చేస్తాను అన్నారు. సరే చేస్తాం, వెళ్ళి వెళ్ళిపోతామని చెప్పినాం. చెప్పినాక మళ్ళీ ఒక ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఇలా ఈ మార్కెట్ ప్రారంభించి 6 నెలలుగా ఉపయోగంలోకి రాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలున్నాయి. ఆకతాయిలు రాత్రిపూట గోడలు దూకి అద్దాలు ప్లాట్ఫామ్స్ గ్రానైట్స్ పగలగొడుతున్నారు. చూశారుగా, వరంగల్ నగర ప్రజలకు తాజా కూరగాయలు అందించాల్సిన హోల్సేల్ అండ్ రీటైల్ కూరగాయల మార్కెట్ పరిస్థితి ప్రారంభమై 6 నెలలుగా అయినా ఇక్కడ క్రయ విక్రయాలు మాత్రం జరగడం లేదు. ఇప్పుడు అవసరాలు కూడా తీర్చలేని ఈ మార్కెట్లో మేము వ్యాపారాలు ఎలా చేయాలంటూ కూడా ఇక్కడ వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కూరగాయల మార్కెట్ పైన ప్రభుత్వం దృష్టి సారించకపోతే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.